బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అయితే హట్టహాసంగా ముగిస్తుంది. తెలుగు ప్రేక్షకులందరూ మరోసారి సీజన్ ఎప్పుడు ఇప్పటి నుంచే ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మాత్రం చాలా త్వరగా వస్తుందని తెలుస్తోంది. తెలుగు బలితెర ప్రేక్షకులని నిరుత్సాహపరచకుండా ఉండేందుకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరగా ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. మే నెలలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం అవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక షోలో పాల్గొనబోయేది కూడా వీళ్ళే అంటూ కొన్ని పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వారిలో ఇప్పుడు యాంకర్ రష్మి పేరు ఆంధ్ర దృష్టిని ఆకర్షిస్తోంది. జబర్దస్త్ తో పాటు డి షోలో తన యాంకరింగ్ తో పాటు అలరిస్తోంది. ఇక బుల్లితెర మీద తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో రష్మికి భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. అందుకే గత 4 సీజన్స్ గా ఆమెను హౌస్ లోకి తెచ్చే ప్రయత్నం చేశారు నిర్వాహకులు. కానీ బిజీ షెడ్యూల్స్ తో పాటు వ్యక్తిగత కారణాల వల్ల ఆమె బిగ్ బాస్ లోకి రాలేకపోయింది. కానీ సీజన్ 8 లో మాత్రం ఆమె ఎంట్రీ ఉండాలని బిగ్ బాస్ టీమ్ గట్టిగా ఫిక్స్ అయ్యిందట. అందుకే త్వరలో స్టార్ట్ అయ్యే సీజన్ 8 లో ఆమె కంటెస్టెంట్స్ గా తీసుకురావాలని చూస్తున్నారు. దానికోసం ఆమెకి భారీ స్థాయిలో పారితోషికం ఆఫర్ చేశారట. అంతేకాకుండా స్టార్ మాలో వచ్చే అనేక షోస్ కి యాంకర్ గా ఆఫర్ కూడా ఇచ్చారట్టు తెలుస్తోంది. ఇక రష్మి కూడా బిగ్ బాస్ సీజన్ 8 లోకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు సమాచారం. ఆమె వస్తే షో మీద మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక రష్మి టాప్ 5 కి చేరి టైటిల్ వేటలో ఉంటుంది. ఇక రష్మి లాంటి మోస్ట్ పాపులర్ లేడీ వస్తే మొదటిసారి బిగ్ బాస్ టీవీ సీజన్ టైటిల్ కొట్టే ఛాన్స్ కూడా ఉంది. మరి ఆమె వస్తుందా లేదా అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ లోకి అడుగు పెట్టే వాళ్ళు ఎక్కడ కూడా కామెంట్ చేయరు. తాము వెళ్ళబోతున్న విషయాన్ని అస్సలు రివీల్ చేయరు. సైలెంట్ గా స్టేజ్ మీద ఎంట్రీ ఇస్తారు. అయితే ఇప్పటికే ఆమెకు సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ బిగ్ బాస్ లో ఎంట్రీ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇక జబర్దస్త్ లో తన ఆట పాట మాట డాన్స్ లతో అందరినీ అలరించే రష్మి బిగ్ బాస్ లోకి వస్తే ఎక్కడ లేని అభిమానాన్ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. బయట ఉన్న ఆడియన్స్ మాత్రమే కాదు, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా రష్మికి దగ్గరయ్యే అవకాశం అయితే ఉంది. మరి బిగ్ బాస్ లోకి రష్మి వస్తుందా లేదా అన్నది చూడాలి. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా రష్మికి దగ్గరయ్యే అవకాశం ఉంది. ఆమె బిగ్ బాస్ లోకి వస్తుందని ఇవ్వాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. కానీ గత సీజన్స్ లో అది సాధ్యం కాలేదు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లోకి కింగ్ నాగార్జున హోస్ట్ గా వస్తారని తెలుస్తోంది. ఇక హోస్టింగ్ తో అదరకొట్టే నాగార్జున మరోసారి ఫ్యాన్స్ ని అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక మే నెలలో షో స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో నాగార్జున సినిమాలతో బిజీగా ఉంటారు. దాంతో బిగ్ బాస్ కి కష్టం అవుతుంది. అందుకే సీజన్ 8 ని మే నెలలో స్టార్ట్ చేయాలని, సెప్టెంబర్ నాటికి ఎండ్ చేయాలని చూస్తున్నారట.